బ్యాగ్ ఒకటి 2 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నానండి. అప్పుడు సౌత్ ఇండియన్ బ్యాంక్ 40% లాస్ లో ఉన్నాను, వేటెక్ ఒక 30% లాస్ లో ఉన్నాను. ఇప్పుడు 2 ప్రాఫిట్ లో వచ్చారు, అంటే 10-15% ప్రాఫిట్ లో ఉన్నానండి. ఇంకా హైయర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే ఇంకా ఎగ్జిట్ అయిపోయి వేరే అదర్ షేర్స్ వెళ్ళమంటారు? ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు వీటిలో? నో, హైయర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందండి, డెఫినెట్లీ రెండింటికి కూడా ఉంది. వియటెక్ వాబాగ్ యాక్చువల్లీ వాళ్ళు ఇట్స్ అన్ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ అండి. దే ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ పేటెంట్స్ వాటర్ రిలేటెడ్ బిజినెస్లో. డెఫినెట్లీ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ ఎ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ, దే ఆల్మోస్ట్ ఆపరేట్ ఇన్ అబౌట్ 25-30 కంట్రీస్. సో ఇప్పుడే మనం లాస్ట్ 1-1.5 ఇయర్ అయిన తర్వాత వీ హ్ స్టార్టెడ్ సీయింగ్ ద మూవ్మెంట్ ఇన్ ద స్టాక్ అండి. అరౌండ్ 700+ దాకా వచ్చింది. సో ఇట్స్ అ గుడ్ కంపెనీ. అండ్ వాళ్ళ కరెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. గతంలో వాళ్ళు ఓన్లీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ ఒకటే చేసి వదిలేసేవాళ్ళు. బట్ నౌ యాన్యుటీ బేసిస్ మీద వాళ్ళు ప్యూరిఫై చేసిన వాటర్ పంపింగ్ చేయడంలో కూడా వాళ్ళకి రెవెన్యూ కట్స్ అనేది వస్తున్నాయి. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ విత్ దట్ అండి. అండ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా చాలా రోజుల తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ సీయింగ్ పర్ఫార్మెన్స్, క్లోజ్ టు అబౌట్ 30+ రూపీస్ ఉంది. సో అది కూడా మీకు ఇమీడియట్లీ డబ్బు అవసరం లేకపోతే డెఫినెట్లీ యూ కెన్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్. ఒకటి. రెండోది, ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం ఓవరాల్ మార్కెట్లో కొద్దిగా రాబోయే ఫ్యూ వీక్స్లో కొంచెం మేబీ సీరియస్ కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటి దాంట్లో మాత్రం మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు క్వాంటిటీ ఎక్కువ ఉంటే. అదర్వైజ్ మళ్ళీ దీన్ని లోలో కొనొచ్చు. బట్ అదర్వైజ్ యూ క్యాన్ కంటిన్యూ విత్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఆల్సో. తర్వాత ఈమెయిల్ సందేహాలు వచ్చాయి. శ్రీనివాసరావు అడుగుతున్నారు, పూజ్ లాయిడ్ 20 రూపాయలకు ఉన్నారు, అశోక్ లేలాండ్ 90.